మనలో ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటూనే ఉంటాయి. చాలామంది ఆర్థిక సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు. నిరంతరం కష్టపడి సంపాదించిన వచ్చిన జీతం సరిపోక అనేక మంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అప్పులు చేస్తూ చాలామంది జీవిస్తూ ఉన్నారు. ఆర్థిక సమస్యల తరువాత ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్య సమస్యలతో బాధలు పడుతూ ఉన్నారు. చిన్న పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక అస్వస్థకు గురి అవుతూ ఉన్నారు. దీని వలన ప్రతి ఒక్కరూ ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక కుటుంబంలో ఒకరైనా సరే ఆరోగ్యం బాగుండటం లేదు. వయసుపై పడిన వారికి కీళ్ళ నొప్పులు, బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు, ఆయాసం, ఇలా ఏదో ఒక రోగంతో బాధపడుతూనే ఉంటారు. ఇక కొంతమంది చిన్నపిల్లలైతే వారు పుట్టినప్పటి నుండే ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉన్నారు. ఇలా చిన్న పెద్ద అందరూ కూడా అనారోగ్య సమస్యలతో కష్టాలు పడుతూనే ఉన్నారు. అందరూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కొంతమందికి ప్రతి నెల చెకప్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మందులు వాడితే ఆ రోజుకు ఆరోగ్యంగా ఉంటారు. మందులు వేసుకోకపోతే ఆ రోజంతా వారు ఇబ్బంది పడుతూనే ఉంటారు. ఇలా అనారోగ్యంతో ఉన్నవారు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు, బుధవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ అనారోగ్య సమస్యలు కొద్ది నెలల్లోనే నయమవుతాయని పండితులు చెప్తున్నారు. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం తెలుసుకుందాం. గోమతి చక్రాలు అరుదైన సహజ సిద్ధంగా లభించే సముద్రములో దొరుకుతుంది. గోమతి చక్రం శ్రీకృష్ణుడి చేతిలోని సుదర్శన చక్రంను పోలి ఉంటుంది. దీనినే నాగచక్రం అని, విష్ణు చక్రం అని కూడా అంటారు. ఇది నత్తగుళ్ళను పోలి ఉంటుంది. గోమతి చక్రాలు అన్ని రకాల పూజా కార్యక్రమాలకు, ఆరోగ్య సమస్యలు నయం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఇంతటి విశిష్టత కలిగిన ఈ గోమతి చక్రాలను ఉపయోగించి ఈ పరిహారం చేయాలి. బుధవారం రోజున వేకువజామునే నిద్రలేచి మీ స్నానాది కార్యక్రమాలు ముగించుకుని చిన్న సైజులో ఉన్న 11 గోమతి చక్రాలను తీసుకుని ముందుగా వాటిని గంగాజలంతో కానీ పసుపు నీళ్లతో కానీ కడిగి పరిశుభ్రమైన బట్టతో తుడిచి, ఇప్పుడు ఆ 11 గోమతి చక్రాలను శ్రీ యంత్రం లేదా అష్టలక్ష్మీ యంత్రం మీద ఉంచి కుంకుమతో అర్చన చేయాలి. ఇప్పుడు 11 గోమతి చక్రాలను ఒక వెండి చైన్ ఉపయోగించి మాలలాగా చేయండి. మీ ఇంట్లో ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధలు పడుతున్నారో వారు పడుకునే చోట తలభాగం వైపుగా ఉన్న మంచం కోడుకు గోమతి చక్రాల గొలుసును కట్టండి. ప్రతిరోజు వారు ఆ మంచం మీదే అటువైపుగా తిరిగి తలపెట్టుకుని నిద్రపోవాలి. ఇలా చేయటం వలన అతి కొద్ది రోజులలోనే, అతి కొద్ది నెలలలోనే మీ అనారోగ్య సమస్య తొలగిపోతుంది. కావున మీరు కూడా రేపు బుధవారం రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు ఉన్న అనారోగ్యం అంతా నయమై సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.